తిరుమల శ్రీ వెంకటేశుని దర్శనానికి వెళ్ళిన భక్తులు శ్రీవారి దర్శనం పూర్తి కాగానే తిరుమల దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటారు. పాపనాశనం, కాణిపాకం, చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు. ఇక చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్ళకూడదు అని చెబుతారు. అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ వస్తుంది. అసలు ఎందుకు అలా చేయాలి? శ్రీకాళహస్తి దేవాలయాన్నే ఎందుకు చివరగా దర్శించుకోవాలి? శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరో గుడికి ఎందుకు వెళ్ళకూడదు? వెళ్తే ఏమవుతుంది? నేరుగా ఇంటికే ఎందుకు వెళ్ళాలి? తెలుసుకుందాం. పంచభూతాలు నిలయం ఈ విశాల విశ్వం. గాలి, నింగి, నేల, నీరు, నిప్పు ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిశాయి. అందులో ఒకటే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం. అయితే ఇక్కడ గాలి స్మరించిన తర్వాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళకూడదనే ఆచారం. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే చేరాలని చెబుతారు ఇక్కడి పూజారులు. కారణం, దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ ఉండదనే అక్కడి పూజారులు చెబుతున్నారు. గ్రహణాలు, శనిబాధలు పరమశివుడికి ఉండవని, మిగతా అందరి దేవుళ్లకి శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీనికి మరొక ఆధారం చంద్రగ్రహణం. ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానం లో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణాంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు. కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అంతేకాదు, రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవ దర్శనం అవసరం లేదన్నది నీతి. మీరు ఈ వీడియో గురించి ఏం చెప్పాలంటే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.